ఇప్పుడే వారి దగ్గర ఆధారాలు ఉంటే ఈ డిబేట్ లోనే ఏ లేఅవుట్ లో ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎంత కొన్నారు, ఎంతకు ప్రభుత్వానికి అమ్మారు చెప్పానండి. వారిని చెప్పానండి, వారి ప్రభుత్వానికి చంద్రశేఖర్ గారు మీరు రికార్డ్స్ తీసుకుంటారు. ఒక డే పెట్టుకుందాం, డిబేట్ కండక్ట్ చేద్దాం. ప్రసాద్ గారు, ఇప్పుడు సమయం సమయం లేదు కదా, ప్రత్యేకంగా చేద్దాం. చెప్పమనండి వారిని, ఆయన చెప్పగలండి. చెప్పానండి, విశాఖపట్నం మీద అవగాహన ఉంది, ఆయన ఈజీగా చెప్తారు. మీరు అనవసరంగా ఛాలెంజ్ చేయకండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్, శివశంకర్ గారికి ఏ లేఅవుట్ లో ఎన్ని ఎకరాలు లేఅవుట్ అది, ఎన్ని ఎకరాలు ప్రైవేట్ భూమి, ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరికి అమ్మారు, ఎప్పుడు చెప్పండి. ఎందుకు చెప్పండి, చంద్రశేఖర్ గారు శాంపుల్ కి ఒక్కటే మీకు ఇస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ కాంపిటెంట్ ఆర్ నాట్, బట్ ఈ డిబేట్ లో ఉన్నారు కాబట్టి బాధ్యత గల మీరు వైసీపీ నాయకులుగా నేను ఒకే ఒక శాంపుల్ కి ఒక్కటే వదులుతున్నాను. మధు ముతపాక అనే గ్రామంలో ఎందుర్ది నియోజకవర్గంలో 249 ఎకరాలు దళితుల భూములు మీరు అసైన్మెంట్ ల్యాండ్స్ ని లాక్కున్నారు. వాళ్ళలో మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. దాన్ని కూడా పక్కన పెట్టి మీ ఎమ్మెల్యే ఎంఆర్ఓలు కలిసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైతే కోర్టులోకి వెళ్ళారో, కోర్టుకు వెళ్ళారో, కక్షిదారులు ఎవరున్నారో 22 పేర్లు వాళ్ళని తొలగించి వాళ్ళ ప్లేస్ లో కొత్త పేర్లు పెట్టి వాళ్ళ హౌస్ పట్టాలన్నమాట ఎలా చేయడానికి సిద్ధపడితే కంటెంట్ కూడా వెళ్ళారు వాళ్ళు. దాన్ని కూడా పక్కకు పెట్టి ఈ రేపు, ఈ రోజు రేపు ఎంఆర్ఓ గారు విలేజ్ సచివాలయం ద్వారా మీరు రండి అవన్నీ పట్టించుకోవద్దు ఇచ్చేస్తామని చెప్పి మీ ఎమ్మెల్యే ప్రాబ్లంతో చేస్తున్నారు. అది వాస్తవమా కాదని తెలుసుకుని నాకు చెప్పకల్లా. వర్మ గారికి చెప్పండి, ఎవరన్నా కొంటారండి మీరు? వర్మ గారికి చెప్పండి, కొనే వెసులుబాటు మీరు ఎగ్వైరీ చేసుకోండి, మీరు ఎగ్వైరీ చేయండి. ఆయన ఓపెన్ గా చెప్పారు కదా చంద్రశేఖర్ గారు, శివప్రసాద్ గారు సాగుబడిలో ఉండి శివరాం ప్రసాద్ గారు వారు ఉన్నప్పుడు ఎలా ఒకే చోట. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు ఒక విషయం ఆయన చెప్పారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇమీడియట్ గా, మీరు ఆన్సర్ అవసరం లేదు. ఓకే, మీరు మీ షార్ట్ అవుట్ చేయండి చాలా క్లియర్. ప్లీజ్ లేని వాడికి భూమి ఇచ్చారు, మళ్ళీ లాక్కుని లేని వాడికి ఇస్తారండి. భూమిని ఆచాస్పదంగా లేదు, భూమిని కొనడం అనేది జరుగుతుంది. ఓకే శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పారు కదా, అమరావతిలో అసైన్ ల్యాండ్స్ లాక్కుంటాం కాదు, వాళ్ళను కూడా దీంట్లోనే ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని ఇచ్చారు వాళ్ళకి. మీకు మళ్ళీ 900 గజాలు ఇచ్చేసి మిగిలి మీది కాదు పొమ్మల్లా, పూర్తిగా మిగిలిన వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వాళ్ళకు కూడా లబ్ధి చేకూరింది. తర్వాత ఈ భూమి పట్టాల పేరుతో మీరు 9,000 ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్స్ దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఎందుకు లాక్కున్నారు, ఆ కారణం ఏంటి? అంటే దళితుల భూములు ఎందుకు లాక్కున్నారు మీరు, దానికి సమాధానం చెప్పాలి. అంటే దళితులనే తీసుకుని వాళ్ళనే తీసుకుని మళ్ళీ వాళ్ళకే ఇస్తారా? అంటే వాళ్ళలో వాళ్ళకు కూడా తగాదా పెడతాం, ఒక ఎకరం తీసుకుని దాన్ని 10 మందికి పంచుతారా? ఏంటిది, వాళ్ళ వాళ్ళ జీవనాధారం కోసం కదా ఇచ్చింది, అది వాళ్ళకి ఆ భూమి ఇచ్చింది ఎందుకు, జీవనాధారం కోసం. మరి 650 ఎకరాలు అసైన్ ల్యాండ్ తీసేసుకున్న రాజశేఖర రెడ్డి గారు అండ్ ఫ్యామిలీని ఏం చేస్తారు? ఏదో తెలియక గోడ కట్టుకున్నాం అన్నాడు ఆయన, ఏం చెప్తారు దానికి? ఇందాక ఆయన ఏదో గొప్పగా ఒక పెద్ద ఇది చెప్పారు, ఇన్ని లక్షల ఇళ్ళు కట్టామని అని చెప్పారు. ఇదిగోండి 15,22,027 ఇళ్ళు